క్వశ్చన్ వచ్చేసి 2024 లో ఆంధ్రాకి సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకేసారి చెప్పారు ఎందుకని? చంద్రబాబు నాయుడు తనకి మించి చేసేది ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు. జగనకి అవకాశం ఇచ్చాము. అంటే అవకాశం తండ్రి ఇచ్చాము. తండ్రి పేరు చెప్పుకోనేసి బయటకు వచ్చారు కదా ఆయన. అంటే మనం చూద్దాం చూద్దాం అనుకున్నాం ఏమేమో చేశారు ఆయన. కొన్ని చేయాల్సినవి అయితే చేశారు కానీ కరెక్ట్ కాదు అతను. ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు అది వాలంటీర్ అంటే మామూలు పని వరకే ఉద్యోగం కాదు అది. ఆయన వాలంటీర్ ఆయన అతను ఏం వాలంటీర్గా ఉన్నారు. వాలంటీర్లు దేనికి? సచివాలయాలు దేనికి? సచివాలయం అంటే కొంత పర్లేదు. వాలంటీర్లు దేనికి? దానికి ఊరికే పోషిస్తున్నారు అంత డబ్బు వేస్ట్. జగన్ ఏమంటున్నాను అంటే నేను వచ్చిన స్టార్టింగ్ లో కరోనా రావడం వల్ల స్టేట్ డెవలప్ చేయలేకపోయినా నాకు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఇంకోసారి ఇచ్చామనుకో. ఇప్పుడు భారతదేశం అమ్మేశాడు ఈసారి మొత్తం అమ్మేస్తారు అంతే. చంద్రబాబు నాయుడు వస్తే స్టేట్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టేట్ డెవలప్ అవ్వకపోయినా ప్రతి ఒక్క ఉద్యోగులు పనిచేస్తారు అన్న కరెక్ట్గా అన్ని అంటే ఇప్పుడు నీకు ఎలా అని చెప్పాలి అన్ని కరెక్ట్గా అవుతాయి ఏదైనా సరే. అయితే ఆంధ్రాలో చిన్న చిన్న పథకాలు ఉన్నాయి అమ్మఒడి ఇవన్నీ అందుతున్నాయని చెప్పేసి అక్కడ అంటున్నారు. ఫస్ట్ టైం ఎంత ఇస్తాను అన్నారు అమ్మఒడి పథకంకి? ఫస్ట్ టైం 15,000. నెక్స్ట్ టైం ఎంత ఇచ్చారు అమ్మ? స్టార్టింగ్ ఒకటి చెప్పారు తర్వాత వాయిదాలకు ఎంత ఇచ్చారు అది? కేజీ బంగారం అన్నాడు ఎప్పటికి? కేజీ బంగారం అట ఏంటది? అంటే ఇక్కడ ముసలోళ్ళు కూడా చెప్తున్నారు కదా వాలంటీర్ మా ఇంటికి వచ్చి టైం కి సిక్స్ అవ్వకముందే పట్టుకొచ్చేస్తున్నారు. ఎన్ని నెలలు వచ్చారు? అదే కదా స్టార్టింగ్ లో వచ్చారు బియ్యం ఇంటింటికి వస్తామని చెప్పారు. బియ్యం ఇంటింటికి ఏం రాలే. ఇప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంటింటికి వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు బండి పట్టుకుని వీధిలో ఉంటే ఆ రెండు అనేసి అందరు పిలుస్తున్నారు. ఆ బండికి కరెంటు బిల్లు కూడా ఆ పక్కన ఎవరుంటో వాళ్ళదే. ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఇవ్వడం ఒకటే స్టోర్ కి వెళ్ళినా అదే రైస్. మరి చంద్రబాబు నాయుడు వస్తే ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఏమన్నా? చంద్రబాబు నాయుడు వచ్చి ఉద్యోగాలు రాకపోయినా పర్లేదు అన్న. చేసిన ఉద్యోగాలు అయినా కట్ట చేస్తారు అందరు. ఉండేది ఎన్టీఆర్ నగర్ కాలనీ చంద్రబాబు నాయకత్వంలో ఉండేది ఇప్పుడు జగన్ నాయకత్వంలో ఉండదు.